దీంట్లో కలిపారా లేదా? మీరు కలిపి మీరు ఇస్తుంది ఎంత వరకే కదా, మా కేంద్రం డబ్బులు కూడా దీంట్లో ఎందుకు కలిపారా అనేటువంటిది అడగరా? రైట్ సార్, దాని గురించి మనం మాట్లాడాం. రైట్ సార్, ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు గానీ. రైట్ సార్, ఇప్పుడు 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 వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఎవరో ఎవరో క్వశ్చన్ చేశారు కాబట్టి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తారు, మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నిజమైన ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసాం. 894 మందికి ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ లో ఇచ్చేసారంట. అది వాళ్ళు చెప్తున్నారు. ఒక్క నిమిషం అరుణ్ గారు చెప్పండి, చెప్పండి అరుణ్ గారు చెప్పండి చెప్పండి. వెంకటరెడ్డి అన్న ఒక మాట అన్నారు, ఎవరి ఇష్టం వచ్చిన ఫిగర్ వాళ్ళు చెప్తున్నారు, 5000 2000 3000 వాళ్ళందరినీ గురించి మేమెందుకు తీసుకోవాలి ఆ ఛాలెంజ్ చెప్పేసి ఒక మాట అన్నారు. మీరు ఏం పట్టించుకోవద్దు వెంకటరెడ్డి అన్న. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆ నంబర్ తీసేసేయండి. మేము డైరెక్ట్ గా ఒక స్టేజ్ కట్టి మీ ముందు స్టేజ్ మీదకి జిల్లాకి ఇంత మంది ఉన్నారని చెప్పేసి ఎక్కించేసి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో ఇవాళ అక్షరాల 176 మందికి, అలాగే వెరసి పులివిందుల నియోజకవర్గంలో 44 మందికి ఇస్తున్నారన్న. ఈ 176 మందిలో మీరు 176 మందికి ఇచ్చారా? ఇవ్వకపోతే వాళ్ళు నిజంగానే అప్పుల వల్ల మరణించిన రైతులు కాదా అనేది ఒక్కళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కళ్ళని నిరూపించండి చాలు. ఈ 176 మందిని నిరూపించండి. దీనికి ఇవి కాకిలెక్కలు కాదు, డైరెక్ట్ స్టేజ్ మీద పిలిచిస్తున్నారు. ఇది డైరెక్ట్ గా విత్ ప్రూఫ్ తో జనసేన పార్టీ దగ్గర ఉన్నాయి. వాళ్ళని కాదు, వీళ్ళలో ఇంతమంది అర్హులు కాదు కాబట్టి మేము ఇవ్వలేదు, వీళ్ళు నిజంగా అప్పుల మరణాలు కాదని చెప్పేసి మీ ప్రభుత్వం గాని మీ పార్టీ గాని, అలాగే వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడడానికి వస్తా ఉంటారు బటన్ నొక్కి భజనలు చేసుకునే బలాదూరు నాయకులంతా, వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ అంశాన్ని క్లియర్ గా. ఇవాళ కడప జిల్లాలో ఇస్తున్న 176 మందిలో ఒక్కళ్ళైనా సరే ఆ పథకానికి అర్హులు కాదు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇవ్వలేదు డబ్బులు అని చెప్పేసి ఒక్కళ్ళు నిరూపించగలిగితే మేం చేసేది రాజకీయమే అని చెప్పేసి ఒప్పుకుంటాము. మీరు అంశాన్ని ఒకసారి కంక్లూడ్ చేస్తారు. ఒక్క నిమిషం అండి, 176 కాదు, 167 మంది, 167 మంది. రైట్ వెంకటరెడ్డి గారు, మీకు సభ జరుగుతున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీ అధికారులను పంపించి, లేకపోతే మీ లాంటి నాయకులు అక్కడికి వెళ్ళి ఇది కాదు ఇతను ఫేక్ అని చెప్పగలరా మీరు? ఇది ఇతను అర్హత లేని వారు అని చెప్పి ఇదే సవాల్ నిన్న నారాయణ మనోహర్ గారు చేశారు, గతంలో ఒకసారి చేశారు చీరాల్లో జరిగినప్పుడు, ఇప్పుడు అరుణ్ గారు కూడా చేస్తున్న పరిస్థితి. కంక్లూడ్ చేస్తే ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఎవరికో అయినా ఒకళ్ళు డబ్బులు ఇస్తుంటే మీరు ఇవ్వద్దు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. ఫస్ట్ పాయింట్, ఎవరెవరికైనా వెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు, ఎవరెవరికైనా ఆర్థిక సాయం చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, నేను క్లియర్గా ఆ 3000 2000 లెక్క చెప్తే నేను చెప్పా బాబు ఇది ఉన్నది, ఇది అఫీషియల్ రికార్డ్, ఇంతవరకే ఉన్నారు, ఉన్న అందరికీ మేము పరిహారం అందించామని చెప్పాము. మీరేదో ఇంకొక 20 మందినో ఒక చోట ఏదో 30 మందినో ఇంకో చోట ఎక్కడో చేసి వాళ్ళు కుటుంబ కలహాల వల్ల లేదంటే ఇంకేదన్నా ఆర్థిక సమస్యల వల్ల ఇంకేదన్నా రకరకాల సమస్యల వల్ల ఎవరు చనిపోయినటువంటి వాళ్ళకు మీరు ఎవరికైనా పరిహారం అందిస్తా అంటే అది మీ ఇష్టం, ఎవరికైనా అందించవచ్చు. మనం గంట నుంచి ఇదే నేను సబ్జెక్ట్ అట్లా కాదని మీరు దానికే తెలచట్లేదు. వాళ్ళు చేసిన సవాల్ ఏంటంటే నాకు అర్థం కాదు. రండి, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రారు, నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం. ఎలా ఉంది మాకు కూడా? అలా కాదండి, మాకు కూడా ఎలా ఉంది?